ప్రజా ప్రిర్యాదన పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అత్యంత అందినంత పరిష్కరించాలని ఆదేశించారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హౌసింగ్ పేడి ఎన్వివి సత్యనారాయణ సిపిఓ త్రినాథ్ బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు డీపీఎం ఎస్డీసీ లావణ్యాలతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతలు స్వీకరించారు ఈ అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పింఛన్ బియ్యం కార్డులు మంజూరు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు కేసీజెడ్ జెడ్ భూమి ఆన్లైన్లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పార్శుద్యం సదరం సర్టిఫికేట్ మంజూరు వైద్య ఆరోగ్యం ఆరోగ్యశ్రీ సేవలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు చెందిన నాలుగు వందల ఇరవై ఎనిమిది అర్జీలు అందాయి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని అన్నారు పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు